हेलो फ्रेंड्स, वेलकम बैक टू अगेन यूट्यूब पैशन यूट्यूब चैनल। सो मनोक मंची न्यूज आर्टिकल तो मे मुझे वाट सो का रे नोटिफिकेशन एंड इवेंट्स रिलेटेड न्यूज उ सो टीएसपीएससी ఈ మంత్ డిసెంబర్ 8 నుంచి ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు కదా, సో దాని గురించి కూడా న్యూస్లో ఇచ్చారు నమస్తే తెలంగాణలో, అదేంటో చూసేద్దాం అన్నమాట. సారీ. అండ్ ఫస్ట్ గ్రూప్ 4 నోటిఫికేషన్ గురించి, గ్రూప్ 4 9168 ఉద్యోగాలకు ప్రకటన విడుదల. ఓకే, గ్రూప్ 4 బొనాజా అని మనకైతే వచ్చింది, దాని గురించి కొంచెం మ్యాటర్ వచ్చింది చూసేద్దాము. ఈ నెల 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ, వివిధ శాఖల్లో 6859 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ, మున్సిపాలిటీలో 1862 వార్డు అధికారుల పోస్టులు. సో ఈనాడు హైదరాబాద్, ఈనాడు పేపర్లో వచ్చిందనమాట. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్ 4 ఉద్యోగాల్లో మరొక ప్రకటన వెల్లువెట్టింది. 9168 పోస్టులతో కూడిన గ్రూప్ 4 ఉద్యోగ ప్రకటనను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. వీటిలో జూనియర్ అసిస్టెంట్ 6859, జూనియర్ అకౌంటెంట్ 429, జూనియర్ ఆడిటర్ 18, వార్డు అధికారులు 1862 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ప్రకటన వెలువడింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బోర్డు సమావేశంలో గ్రూప్ ఉద్యోగాలపై సమీక్షించారు. అత్యధిక పోస్టులున్న గ్రూప్ 4 ఉద్యోగాలను ప్రకటన జారీ చేసేందుకు కమిషన్ ఆమోదం తెలిపింది. వెంటనే ప్రకటన విడుదల చేసింది. యాజ్ యూజువల్ మనకు నిన్ననే విడుదల చేసింది. సో మనమైతే ఆల్రెడీ చూసేసాము మొత్తం ఎన్ని. జూనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి మనకు 6859, అండ్ జూనియర్ ఆడిటర్ 18, అకౌంటెంట్ 429, అండ్ వార్డ్ అధికారులు 1862. పురపాలక పరిధిలో అత్యధికం గ్రూప్ 4 ఉద్యోగాలు అత్యధికంగా పురపాలక శాఖ పరిధిలో 2701 పోస్టులకు భర్తీ చేయనున్నారు. వీటిలో 1862 వార్డు అధికారుల పోస్టులు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 2077 పోస్టులు ఉండగా అందులో సిసిఎల్ఏ పరిధిలో 1294 ఉన్నాయి. సాధారణంగా సంక్షేమ గురుకులలో 991 పోస్టులు భర్తీ కానున్నాయి. జిల్లాల వారిగా రోస్టర్తో కూడిన పూర్తి స్థాయి ప్రకటనలో ఈ నెల 23 టీఎస్పీసీ వెబ్సైట్లో పొందుపరచాలని నిర్ణయించింది. ఓకే, 23 ఆల్రెడీ మనం అనుకున్నాం. సో పూర్తి డీటెయిల్స్తో డిసెంబర్ 23 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ సో మనకు అప్పటి నుంచి అప్లై డేట్ కూడా ఇస్తున్నారనమాట, అంటే ఆ రోజు నుంచి మనం అప్లై కూడా చేసుకోవచ్చు. గ్రూప్ 4 ఉద్యోగాలకు ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు కమిషన్ తెలిపింది. దరఖాస్తులు సమర్పించేందుకు 3 వారాల గడువు ఇచ్చింది. అవసరమైన ధృవీకరణ పత్రాలు సమకూర్చుకునేందుకు వీలుగా 23 రోజుల ముందుగా ప్రకటన రిలీజ్ చేస్తున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే పరీక్షను ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. రెవెన్యూ డివిజన్ స్థాయిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4000 పైగా కేంద్రాలని గుర్తించాల్సి ఉంది. ఇతర పరీక్షలు ఏమి లేని సమయంలో గ్రూప్ 4 పరీక్ష తేదీని ఖరారు చేయాలని భావిస్తుంది. ఏప్రిల్ నెలాఖరు వరకు 10వ తరగతి ఇంటర్ పరీక్షలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మే నెలలో రాత పరీక్ష నిర్వహించేందుకు వీలున్నట్టు సమాచారం. సో ఓకే ఫ్రెండ్స్, మనకైతే మే నెలలో అంటే మనకు ఒక 6 మంత్స్ టైం దొరుకుతుంది. సో ఇది చాలా మంచి టైం అనమాట. ఇది గ్రూప్ 4 నోటిఫికేషన్ గురించి. మనకు జూనియర్ అసిస్టెంట్ 6000 ఉంటే, సో దాంట్లో మనకి ఏంటంటే పురపాలక సంఘాల్లో 2077 చిల్లరట్లు ఉన్నాయన్నమాట. అండ్ రెవెన్యూ శాఖలు కూడా 2000 అట్లు ఉన్నాయి. సో మనకు కాలేజీలు కూడా చాలా ఉన్నాయి అండ్ టైం కూడా ఉంది. సో ఈ నెల 23 నుంచి అప్లై అయితే చేసుకుంటారు. సో ఏజ్, శాలరీ ఇవన్నీ వచ్చేసి మనకైతే 23 మన మీరు అయితే అప్లికేషన్ డేట్ ఇచ్చారో ఆ రోజే ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. సో ఇది గ్రూప్ 4 నోటిఫికేషన్ గురించి. అండ్ మనకి ఇంకొకటి కూడా వచ్చింది ఇక్కడ, ఏంటంటే కొత్త బోధన ఆసుపత్రులకు 3897 పోస్టులు. సో ఇది ఇంకొక నోటిఫికేషన్. 9 కాలేజీలకు 433 చొప్పున మంజూరు, ఆర్థిక శాఖ ఉత్తర్వులు. ఓకే, జిల్లాకు వైద్య కళాశాల నెలకొల్పే లక్ష్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా వైద్య సంచాలకుల పరిధిలో వచ్చే ఏడాది కొత్తగా ఏర్పాటు చేసే 9 బోధనాసుపత్రుల్లో సేవలు అందించడానికి 433 చొప్పున మొత్తం 3897 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాజన్న సిరిసిల్ల కామారెడ్డి వికారాబాద్ ఖమ్మం కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి కుమరమేమ ఆసిఫాబాద్ జనగామ నిర్మల్లలో 23-24 వైద్య విద్యా సంవత్సరంలో కొత్త కళాశాలను ఏర్పాటు చేయనుంది. ఓకే, సో ఇది సెకండ్ నోటిఫికేషన్. మనకి ఫస్ట్ అయితే గ్రూప్ 4 బోనాజా అని, సెకండ్ది అండ్ బోధన ఆసుపత్రి అంటే మెడికల్ కాలేజీల సీట్ల గురించి, అండ్ ఇక్కడ మనకు ఖాళీలు మనం నిన్నే చూసేసాము, అండ్ ఇక్కడ సో వీటికి అనుబంధ ఆసుపత్రుల కోసం ప్రభుత్వం తాజాగా పోస్టులను మంజూరు చేసింది. ఓకే, సో 8 ఏళ్లలో 15,476 పోస్టులు. ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు వైద్య విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక కళాశాలను నెలకొల్పాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో 5 వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవి. ఓకే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేటలో వైద్య కళాశాలను సీఎం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది నవంబర్ 15 వర్చువల్ విధానంలో మరో 8 వైద్య కళాశాలను ప్రారంభించనున్నారు. దీంతో మొత్తం కాలేజీల సంఖ్య 17 పెరగనుంది. అదనంగా 1,150 మెడికల్ సీట్లను అందుబాటులోకి వచ్చాయి. 2014 ప్రభుత్వ కళాశాలలో 850 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా ప్రస్తుతం 2,790 పెరిగాయి. మరో 9 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా 3,897 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే, సో మన మెడికల్ విభాగంలో 3,897 పోస్టులను రిలీజ్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత 8 ఏళ్లలో వైద్య విద్యా సంచాలకుల పరిధిలో మొత్తం 15,476 పోస్టులను మంజూరు చేసినట్లు అయింది. ఓకే, ఆరోగ్య తెలంగాణ దిశగా అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్యం విద్యను అందించడంతో ఇదొక ముందడుగు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోంది. నాడు పెద్ద పట్టణాలకే పరిమితమైన స్పెషాలిటీ వైద్యం జిల్లాకు కళాశాలగా ఏర్పడింది. ఓకే, సో ఇది మనకు ఇక్కడ పోస్టులు ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఇచ్చారనమాట. సో ఆబ్స్ట్రెట్రిక్ అండ్ గైనకాలజీ 108, జనరల్ మెడిసిన్ 90. సో ఇది వీడియో అయితే లెంత్గా అయిపోతుంది. సో ఇది మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు వీడియో ఒకసారి పాజ్ చేసి ఇక్కడైతే చూడండి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి. సో ఇది సెకండ్ నోటిఫికేషన్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి ఈవెంట్స్ గురించి. సో ఈవెంట్స్ గురించి ఒక్కసారి ఈవెంట్స్. సో ఏంటంటే అన్ని పోస్టులకు 6 రీడింగ్సే. ఈ నెల 8 నుంచి ఫిజికల్ టెస్టులు. పోలీస్ జాబులకు అభ్యర్థుల కసరత్తు. ఓకే, ఒక్కసారి ఈవెంట్స్ ఉంటాయి. మీరు ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా, సారీ ఎన్ని పోస్టులకు అప్లై చేసుకున్నా అని అనమాట. సో ఇక్కడ ఇచ్చిన చూడండి, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. తెలుగు సినిమాలో ఎంతో ఫేమస్ డైలాగ్ ఇది. పోలీస్ కొలువులో కలలు కంటున్న లక్షల మంది యువత ఆ ఒక్క ఛాన్స్లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఓకే, పెద్ద సంఖ్యలో భర్తీ కానున్న ఎస్ఐ కానిస్టేబుల్ కొలువులకు ఈ నెల 8 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి వివిధ విభాగాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల అన్నింటికీ దేహదారుఢ్య పరీక్షలు ఒకేసారి నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఇప్పటికే ప్రకటించింది. ఒకే అభ్యర్థి ఎన్ని పోస్టులకు పోటీ పడుతున్నా ఒక్కసారి తీసిన రీడింగ్స్ని అన్ని పోస్టులకు వర్తింప చేయనున్నారు. దీంతో ఏమాత్రం తేడా వచ్చినా పోలీస్ కొలువు చేజారే ప్రమాదం ఉంది. ఓకే ఫ్రెండ్స్, కొంతమంది పీసీకి క్వాలిఫై ఉన్నారు, కొంతమంది ఎస్సీకి క్వాలిఫై ఉన్నారు, కొందరు రెండింటికి క్వాలిఫై ఉన్నారు, అండ్ కొంతమంది ఇంకా మిగతా అదేంటి మిగతా పోస్టులు అన్నింటికి కూడా మనకి ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్, సో ఇలా మిగతా వాటికి కూడా అప్లై చేస్తున్నారనమాట. అయితే దానికి కొంతమంది అంటే చాలా తక్కువ మంది అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, సో చాలాసార్లు ఈవెంట్స్ ఉన్నాయని కొంతమంది చాలా తక్కువ వాళ్ళు అనుకుంటారు. సో తక్కువ అవగాహన ఉన్న వాళ్ళు, సో వాళ్ళ కోసమే ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో మీరు ఎన్నింటికి అప్లై చేసుకున్నా ఒకేసారి మనకు రన్నింగ్ అయినా, సో ఫిజికల్ మెజర్మెంట్స్ అయినా, అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు షార్ట్ పుట్ అయినా లాంగ్ జంప్ అయినా ఏదైనా ఒకటేసారి ఉంటుంది ఎన్ని పోస్టులకైనా అని ఈ ఆర్టికల్ అర్థం. అందుకే అభ్యర్థులు ఆందోళన చెందకుండా పూర్తి సన్నిహితతో ఏకాగ్రతతో ఈవెంట్స్లో పాల్గొంటే విజయం సాధించవచ్చునని ఫిజికల్ ట్రైనర్లు మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. ఓకే, అస్సలు టెన్షన్ పడకుండా, అండ్ మీరేంటంటే ఒకే ఛాన్స్ కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్తో అండ్ కూల్గా, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి కూల్గా గ్రౌండ్కి వెళ్ళిపోయి అండ్ కరెక్ట్గా అక్కడ పర్ఫామ్ చేయాలని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో టీఎస్ఎల్ఆర్పి సన్నిద్ధం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, ఖమ్మం,
మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్ నిజామాలతో పాటు ప్రయోగాత్మకంగా సిద్దిపేటలోని ఈసారి దేహదారుడ పరీక్షలు నిర్వహించేందుకు TSLPRP అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓకే, ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణకు అవసరమైన బయోమెట్రిక్ పరికరాలు, డిజిటల్ హైలైట్లు, సిసి కెమెరాలు అండ్ RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలు సహా ఇతర అన్ని సాంకేతిక సామాగ్రిని ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ కేంద్రాలకు తరలించింది. ముందుగానే ఆయా కేంద్రాల్లో ఆ పరికరాల పనితీరులు పరీక్షించనున్నారు. ఓకే, సారీ, పరిశీలించనున్నారు. సో ఈవెంట్స్ అనేవి ఒక్కసారే ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే అక్కడ ఆల్రెడీ అన్ని గ్రౌండ్స్ సో రెడీగా ఉన్నాయి. అండ్ గ్రౌండ్ రెడీ చేశారు. అండ్ CCTV కెమెరాలు, ఇంకేంటంటే మన రేడియో ఫ్రీక్వెన్సీ బాన్స్ చేతికి అమరుస్తారని చెప్పాం కదా, సో అన్ని పరికరాలు కూడా గ్రౌండ్కి వచ్చిన్నాయి. సో అన్ని ఏర్పాట్లు అయితే చేసేసారు. సో మీరు కూడా రెడీగా ఉండాలి. మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసుకున్నా ఒకే ఒకసారి ఈవెంట్స్ అనేవి మీకు కండక్ట్ చేస్తారు అని చెప్తున్నారు. ఓకే, ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ ఇలా, పురుష అభ్యర్థులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్లు పరుగు పందెం. పరుగులో క్వాలిఫైన్ అభ్యర్థులకు ఎత్తును కొలుస్తారు. దాని తర్వాత ఎత్తులో కూడా అర్హత సాధించిన అభ్యర్థులకు లాంగ్ జంప్, షార్ట్ పుట్ నిర్వహిస్తారు. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంది ప్రాసెస్ అనేది, బట్ ఈవెంట్స్ ఒక్కసారే ఉంటుంది. సో అందరు కాన్సన్ట్రేట్తో పర్ఫామ్ చేయాలి. సో మంచి ఫుడ్ తీసుకోండి. ఈ 1 మంత్లో కూడా ఎవరికైతే ఎప్పుడు వచ్చిందో హాల్ టికెట్స్ ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయాయి. సో అందరైతే రెడీగా ఉండండి. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవడం కోసం మన వీటి ఆ ప్యాషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి న్యూస్ తెలియని వాళ్ళు మీ ఫ్రెండ్స్లో ఉండొచ్చు, సో వాళ్ళకైతే షేర్ చేసేయండి. సో అలాగే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఒక్కసారి అయితే సో కామెంట్ చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.